please, Ajaksha. Ajaksha, please allow me to speak. Please, please. Ajaksha, no. Ajaksha, please. Ajaksha. 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 Wal mata nin sir, Ajaksha. Ajaksha, nen oka vishayanni ikkada అధ్యక్ష నేను ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకున్నాను అధ్యక్ష ఒకటి ఏమిటంటే రెండవ ప్రశ్న వారు వేసినటువంటి ప్రశ్న దానికి గౌరవ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పారు ఇమిడియట్ గా వాళ్ళు దాన్ని మైక్ తీసుకొని వారు మాట్లాడేటటువంటి అవకాశం వారికి ఇచ్చేటటువంటి పద్ధతి ఉన్నది వారు దాన్ని కాకోకుండా అప్పుడు అనగాన సత్యప్రసాద్ గారు గాని రామకృష్ణ గారు గాని లేదా సార్ వాళ్ళతో వాదన వద్దు సార్ ప్లీజ్ సార్ అధ్యక్ష సార్ మీరు అధ్యక్ష నేను అనేది ఏంటంటే అధ్యక్ష సార్ వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా లేరు నెంబర్ 1 వారు ప్రతిరోజు ఏదో ఒక విధంగా గిల్లి కజ్జాలు పెట్టుకొని గొడవ చేసుకొని సస్పెండ్ అయ్యేంత వరకు కూడా వారు కొనసాగుతారు ఉన్న విషయం ఏంటంటే కీ ఇక్కడ లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఫోన్ చేసి కనుక్కుంటే తప్ప వీరేమి చేయలేరు శాసనసభలో కూడా వారు అల్టిమేట్ గా ప్రతిరోజు కూడా సస్పెండ్ అయిన తర్వాత మాత్రమే సభ జరిగే విధంగా డిజైన్ చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ కీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఆయన చెప్తే తప్ప వీళ్ళు కిందకి దిగరు వాళ్ళు రోజు పోడియం దగ్గరికి వచ్చి ఒక రకమైనటువంటి పాండమోనియాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది కంటిన్యూయల్ గా సహించడం అనేది సభా మర్యాద కాదు మీరు ఇన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా వారి ప్రశ్నకు వారే సమాధానం చెప్పిన తర్వాత కూడా వారు ప్రశ్నించే హక్కు ఉన్నా కూడా ఆ హక్కును కూడా వదులుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి గందరగోళం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని తక్షణమే మీరు సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం వారు సస్పెండ్ చేయిందే సభ జరగనివ్వరు ఇది కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం వాళ్ళు వచ్చారు ఇక్కడ అనగాని సత్యప్రసాద్ గారు కానీ మాజీ హోంమంత్రి గారు అయినటువంటి నిమ్మకాయల రాజు కానీ లేదా రామకృష్ణ గారు కానీ లేదా వీరందరూ కూడా అదే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ గందరగోళాన్ని క్రియేట్ చేసి చివరికి మీ డయాస్ మీదకు వచ్చి మీ చైర్ దగ్గరికి వచ్చి మీకు వేళ్లు చూపిస్తూ మీతో వాదనకు దిగి గందరగోళాన్ని సృష్టించాలని అనుకుంటున్నారు తప్ప సభ జరగకూడదనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే సభ జరిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఓ పక్కన మార్షల్స్ మీద కూడా యుద్ధానికి దిగేటటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే ఈ సభ జరగనివ్వకోకుండా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నది ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి వారి మీద తక్షణమే యాక్షన్ తీసుకొని బయటికి పంపించి సభని సాంప్రదాయబద్ధంగా నడిపించవలసినటువంటి బాధ్యత సభలో ఉన్న అందరికీ ఉన్నదని నేను మనవి చేస్తున్నాను క్వశ్చన్ ఎవర్లోనే చివరికి వారు వేసిన క్వశ్చన్కు సమాధానం చెప్పినా కూడా ఉప ప్రశ్నలు వేయకోకుండా వేదిక మీదకు వెళ్ళి గందరగోళం చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇదంతా కూడా ఘోరంగా అన్యాయంగా అక్రమంగా సభను తప్పుదో పట్టించే విధంగా చేస్తున్నారు సభా కాలాన్ని వృధా చేస్తున్నారు కాబట్టి వీరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదిగో అలా వేళ్ళు చూపిస్తూ మార్షల్స్ మీదకి వెళ్ళడం సరైనటువంటి పద్ధతి కాదు రామకృష్ణ గారు కానీ ఇంకోళ్ళు కానీ ముందు తక్షణమే అక్కడ దిగి బయటకు వెళ్లాల్సిందిగా మీరు ఆదేశించవలసినటువంటి అవసరం ఉన్నది లేకపోతే సభా మర్యాద కాదు అక్కడే కూర్చొని తిష్ట వేసుకొని గందరగోళాన్ని సృష్టిస్తున్నారు అనగాని ప్రసాద్ గారు కానీ రామకృష్ణ గారు కానీ సాంబశివరావు గారు కానీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు తక్షణమే వారిని తొలగించి సభను సక్రమంగా నడిపించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదని భావిస్తున్నాను తీసుకువెళ్ళి బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది